దేవుణ్ణి నమ్మేవాళ్లుంటారు, నమ్మని వాళ్లుంటారు. మన భారతీయ సనాతన ధర్మాన్ని, ఇక్కడ సాంప్రదాయాలని, సంస్కృతిని కూడా విశ్వసించేవాళ్లు ఉంటారు, ఉండరు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా మహమ్మారి ఎప్పుడు మనల్ని వదిలి వెళ్తుంది, ఎప్పుడు దీని బారి నుండి మనం బయటపడతాం, దీని గురించి చాలా క్షుణ్ణంగా మనకు వివరించారు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు. ఒక్కసారి చూడండి, బ్రహ్మశ్రీ నాగఫణి శర్మ గారు ఏం చెప్తున్నారు. మన సనాతన ధర్మం ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు దాన్నే ఫాలో అవుతున్నాయి. ఎందుకు, దేనికి కారణాలేంటి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఆశీర్వచనం అమ్మా. గురుగారు, నేను 25వ తారీఖు ఉగాది రోజు సర్వశ్రీ నామస్కారం రోజు మీ పంచాంగ శ్రవణం విన్నాను. పంచాంగ శ్రవణంలో మీరు చెప్పిన విషయం ఏమిటంటే, ఈ ఏడాది అందరికీ బాగుంటుంది, ప్రపంచానికి బాగుంటుంది. శార్వరి అంటేనే వెలుతురు, వెలుగు, చీకటిని తరిమేది అని చెప్పారు. కానీ మనం ఉగాది ప్రారంభం నుంచే, అంతకు ముందే 10 రోజుల నుంచి భయం భయంగా ఉన్నాము, కానీ ఉగాది రోజు నుంచి ఆ భయం రెట్టింపు అవడమే కాకుండా అందరి మనసుల్లో ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ఇది ఎటు పోతుంది, ఎక్కడికి వెళ్తుంది, కరోనా మహమ్మారి మన ఎప్పటికి వదిలేస్తుంది అని మీరే చెప్పాలి గురుగారు. ఎందుకంటే మీరు ఎంతో హోప్ఫుల్ గా మాట్లాడారు ఆ రోజు, అది విని మేమందరం కాస్త ఊపిరి పీల్చుకున్నాం. బట్ ఒక టెన్షన్ అన్నది స్టార్ట్ అయింది, మొత్తం స్ట్రెస్డ్ గా ఉంది అందరికి. మీరే చెప్పాలి గురించి. ఇప్పుడు ఏమిటంటే తల్లి, దీంట్లో చాలా పెద్ద ప్రమాదము రావలసి ఉండగా ఒక చిన్న ప్రమాదముతో పోతుంది అనుకోండి, అది చాలా సంతోషంగా ఉండవలసిన సన్నివేశమే మనము. అందువల్ల నేను ఉగాది రోజు అనేక అంశాలు చెబుతూ 17 రోజులలో ఈ మబ్బు తొలగిపోతుంది, ఈ దోషం మనకు అని కూడా చెప్పాను. 17 రోజులు, ఎందుకంటే ఈ సంవత్సరము శార్వరి నామ సంవత్సరానికి బుధుడు రాజు, బుధుడి సంఖ్య 17. అందువల్ల శాస్త్రీయంగా 17 రోజులలో ఈ కరోనా మహమ్మారి, మహమ్మారి మశూచిక అన్నారు మనకు. అన్ని పురాణాల్లో మనకు అమ్మవారి యొక్క స్వరూపాలు అనేక విధంగా వర్ణిస్తూ మహమ్మారిని సంహరించగలిగిన తల్లి అమ్మవారు పార్వతీదేవి. అలాంటి పార్వతీదేవి యొక్క కరుణతో శార్వరి అంటే అమ్మవారే, శర్వరి అంటే రాత్రి, రాత్రిం వ్యఖ్యద రాత్రిం వ్యాఖ్యాస్యామ అని మనకు అన్నింటిలో రాత్రిని దేవతగా, భారతీయుల సంస్కృతియే అందువల్ల గొప్పది. ప్రతిదానియందు భగవత్ తత్వాన్ని చూడటము మన సంప్రదాయము. అందువల్లనే ఆమె యొక్క అనుగ్రహముతో ఒక 17 రోజులలో ఈ దోషం తొలగుతుంది అని నేను ఉగాది నాడు చెప్పాను తల్లి, ఇప్పుడు కూడా అదే మాటే చెబుతూ ఉన్నాను. అయితే గురుగారు, నాకు ఒక ఒక సంశయం అండి, ఒక డౌట్. చాలా మంది ఇలా మాట్లాడుతుంటే, అంటే ఈ రోజు కూడా ప్రధాని ఉదయం 9 గంటలకి ఒక సందేశం ఇచ్చారు ఉద్దేశించి, ఏప్రిల్ 5వ తారీఖు రాత్రి 9 గంటలకి ఒక 9 నిమిషాల పాటు అందరూ లైట్లన్నీ ఆఫ్ చేసుకొని కూర్చొని 9 నిమిషాల తర్వాత దీపాలు వెలిగించండి అని చెప్పారు. దాన్ని దేశవ్యాప్తంగా ఎంతమంది అయితే ఆహ్వానిస్తారో అంతమంది అవహేళన కూడా చేస్తున్నారు. ప్రధానమంత్రి అంతటి వాళ్ళు ఏమిటి ఇలాంటి మాటలు చెప్పటం, ఒక చాలా టెన్షన్ వాతావరణంలో అసలు లెక్క పత్రాలు ఏమి, ఎంతమందికి ఏమి ఎలా ఉంది, కరోనా బారి ఎంతమంది పడ్డారు, ప్రధాని ఏం చేయబోతున్నారు, ఎవరెవరికి ఏమి ఇవ్వబోతున్నారు, ఇది మాట్లాడకుండా ఇదేంటి మొత్తం కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న ఒక మాట వినిపిస్తుంది, దానికి మీరు ఏం చెప్తారు? అసలు మన ప్రధానమంత్రి చాలా గొప్పవాడు తల్లి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ ఆయన్ని కీర్తిస్తున్నాయి. ఎవరో కొద్ది మంది దేన్నైనా పువ్వును కూడా విమర్శించేవాడు ఉంటాడు, దాని పరిమళం ఆస్వాదించకుండా దాని పక్కన ఎక్కడో మూలన ఉన్న ముళ్ళును చూసి దాని గురించి మాట్లాడేవాడు ఉంటాడు. వాళ్ళ సంస్కారం అది, మనం దాన్ని గురించి పెద్దగా ఇది కావాల్సింది లేదు. అసలు ఆయన చెప్పటము చాలా గొప్ప వేదాంతి. ఆయన గొప్ప తత్వదర్శనం గలవాడు, దార్శనికుడు. కాబట్టి ఇవాళ ప్రపంచానికే ఆదర్శప్రాయుడయ్యాడు. ఈ దేశాన్ని ఒక్క మాటతో ఆయన నియమముగా నడిపింపగలుగుతున్నాడు.
6 కోట్లు 8 కోట్లు అంత తక్కువ సంఖ్య ఉన్న జనాన్ని కూడా నడపలేక చాలామంది ప్రెసిడెంట్లు ప్రధానమంత్రులు చేతులెత్తేశారు. అందువల్ల అటువంటి స్థితిలో ఆయన ఒకే మాట మీద జాతిని మొత్తం నడపగలుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటే మహా విమర్శించేవాళ్ళు 20,000 మంది ఉండొచ్చు, 50,000 మంది ఉండవచ్చు, ఇన్ని కోట్లల్లో అంటే అసలు లెక్కే లేదు, వాళ్ళు ఉన్నట్టే లెక్క కాదు. అంటే ఏమిటి ఈ నవాక్షరీ మంత్రము, నవార్ణ దేవత? ఆయన నిరంతరము ప్రతి శరన్నవరాత్రాలలో దీక్షగా ఉంటాడు. ఆయన అమెరికాకు వెళ్ళినప్పుడు కూడా అమెరికన్ ప్రెసిడెంట్కు కూడా ఉపవాస దీక్షను నేర్పి వచ్చాడు శరన్నవరాత్రాల్లో. ఆయన వాళ్ళల్లాగా అన్నీ ఏవంటే అవి తిండ్లు తినకుండా, అసలు ఏ తిండి తినకుండా, తిండి తినడం అనేదే రెండవ అంశము, మొదటిది ఆరోగ్యము, దేహము దైవభావన అని. ఈ దేహమే దేవాలయము, దీన్ని నువ్వు ఎలా చూసుకుంటావో, దీన్ని భగవంతుడికి ఎలా అనుసంధానం చేస్తావో అన్నది భారతీయ మతం, ఎప్పుడైనా భారతీయ ధర్మం. ఆ కారణముతో ఆయన ఆ నవార్ణ అధిష్టాన దేవత మొత్తం ఈ దోషాన్ని పోగొట్టగలుగుతుంది. ఆ రహస్యం ఆయనకు తెలుసు. ఆయన సహజంగా తపస్వి, ఏదో కేవలము రాజకీయ నాయకుడయి ప్రధానమంత్రి అయిన వాడు కాదు ఆయన. ఆయనకు ఆ రహస్యము తెలుసు, ఉపాసకుడు కాబట్టే ఆయన ఈ 9 నిమిషాలు అన్నాడు, 9 పూర్ణ సంఖ్య, నవగ్రహములు అన్నారు. నక్షత్ర మండలి ఈ 27 నక్షత్రాలు అంటే అక్కడ కూడా 9 సంఖ్య, అంటే గ్రహములు నక్షత్రములు ఇవన్నీ మామూలుగా కొంచెం జ్ఞానం లేని వాళ్ళు వీటిని విమర్శిస్తారు. కానీ జ్ఞానం ఉన్నవాడు ఏమి అనుసంధానం చేసుకోవాలి, ఉన్నవాడు లేనివాడు కూడా, మొత్తం ఈ ప్రపంచములో వచ్చిన విపత్తు ఇది. ఇది ఎక్కడో ఒక వ్యక్తికి ఒక చోటు ఒక ప్రాంతంలో వచ్చినది కాదు. ఈ గగనమండలము నుంచి ఒక చోటు నుంచి ఒక చోటుకి దోషము ఇలా భూమండలం అంతా వ్యాపించింది. ఈ దోషము, ఈ భూమండలము వ్యాపించింది ఎలా వ్యాపించింది, వాయు రూపంగా వ్యాపించింది. వాయువు అంటే మనకు శరీరములో 10 వాయువులు ఉన్నాయన్నాడు. శరీరములో 10 వాయువులలో ఉపవాయువులు 5, అంటే ప్రాణాపాన ఉదాన సమాన వ్యానములు, ఇవి 5 మహావాయువులు. ఉపవాయువులు 5 ఉన్నాయి. వాడు ఏమంటాడంటే నాగశ్చ కూర్మః కృకరో, మాట్లాడేటప్పుడు ఒక వాయువు బయటకు వస్తుంది, దానిని నాగము అన్నారు. అంటే చాలా గొప్ప సైన్స్ భారతదేశము. ఏదో ఇప్పుడు చూసేది సైన్స్ కాదు, ఈ సైన్స్కు అందనంత ఉత్తమమైన సైన్స్ భారతీయ తత్వశాస్త్రాలన్నీ కూడా. కళ్ళు ఇలా తెరిచేటప్పుడు కూర్మము అనే వాయువు వల్ల అది ప్రేరేపింపబడి కళ్ళు తెరవటము మూయటము జరుగుతుందట, కూర్మము అనే వాయువు చేత. కృకరాత్ క్షుతము జ్ఞేయం అన్నాడు. కృకరము అనే వాయువు తుమ్మినప్పుడు దానికి సహకారమై బయటికి వస్తుందన్నాడు. ఆ కృకరము అనేటువంటి వాయు రూపంగా కృమి ఇప్పుడు ఏర్పడినది. ఆ క్షుతం తుమ్ములో వచ్చినటువంటి దోషమే ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా రూపంగా, అందుకే దాని పేరు కూడా కకారముతోనే పెట్టారు. వాడికి ఏ జ్ఞానము లేదు, కానీ లేకపోయిపోయి ప్రయాణిస్తాడు తెలియకుండా కూడా, అందుకని దాని పేరు కరోనా. అది కృకరము అనేటువంటి వాయువు చేత తుమ్ము ఏర్పడుతుంది మనిషికి. ఆ తుమ్ము ఏర్పడినటువంటి ఈ దోషాన్ని ఒక విధంగా నవార్ణ దేవత కానీ, నవగ్రహాలు కానీ, నక్షత్ర మండలము కానీ, ఈ వాయుమండలము, అంతరిక్షము, ఈ ప్రకృతి అంతా సహకరించాలి, ప్రకృతి అనుగ్రహించాలి. భారతీయ విధానము మొదటి నుంచి ప్రకృతిని ఆరాధించడము, పాశ్చాత్య విధానము ఆరాధించడము, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అంటాడు, అంటే వాళ్ళ మార్గం అది. కానీ దేనినైనా ఆరాధించి అతిగా పరీక్షిస్తే తిరగబడుతుంది, ఆరాధిస్తే ప్రకృతి ప్రసన్నమవుతుంది. ఇంకొక రహస్యము కూడా ఉన్నది. ఆ 9 నిమిషాలు ఆయన విద్యుత్ దీపాలు ఆర్పివేయమన్నాడు. తైల దీపము లేదా ఒక కొవ్వొత్తి లేదా ఒక టార్చ్ వెలిగించమన్నారు. ఇది కూడా చాలా సైన్స్. మీరు ప్రపంచ దేశాల్లో కూడా, ఇవాళ చైనా కూడా వేడి నీళ్లు వాడుతూ ఉన్నది, పసుపు వాడుతూ ఉన్నది, మిరియాలు వాడుతూ ఉన్నారు ఈ రోగానికి బాధకముగా. దీనికి దోష పరిహారార్థము వాళ్ళు ఇలాంటివి చికిత్సాప్రాయంగా చేస్తున్నారు. ఇవి కొంతవరకు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, వచ్చిన రోగాన్ని కూడా తగ్గిస్తాయి. ఇటువంటి అందువల్ల ఆ వేడిని ఇంటి ముందు దీపం పెడితే దోషాలు రావు అన్నారు మన వాళ్ళు. దాని రహస్యం ఇదే. ఇప్పుడు ప్రధానమంత్రి దీపం వెలిగించు, ఆయన దీపము టార్చ్ లేకుంటే కొవ్వొత్తి ఏదైనా కానీ అండి, ఒక దీపము జ్వాల అనేది వేడి పుట్టిస్తుంది. ఇంతమంది కోట్ల మంది ఇలా దీపము వెలిగించేటప్పటికీ ఆ వేడి రోగాన్ని తరుముతుంది.
అగ్నికి వశము కాని రోగము లేదు ప్రపంచంలో. పేర్లు మార్చొచ్చు, రేడియేషన్ అనొచ్చు. ఒక రోగం వస్తే రేడియేషన్ ట్రీట్మెంట్ అంటారు, ఆ రేడియేషనే ఇది, అగ్ని తాపము అన్నాం మనం. దానికి రోగం వచ్చాక మేల్కోవడం కాకుండా వచ్చే ముందు ఇంటి ముందు కలాపి చల్లమన్నారు, ఆవు పేడతో ముగ్గులు అలకమన్నారు. ఇవాళ గోమూత్రము దానికి వైద్యముగా పనికొస్తుంది అంటున్నారు. అంటే సహజముగా గోమూత్రం అనేది వైద్యం అని కాదు, అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మానవుడిలో. ఇవాళ ప్రపంచమంతా గోమూత్రానికి పరిగెడుతున్నారు. గోమూత్రం ఎట్లుంటుందో తెలియని వాడు కూడా ఇవాళ పేటెంట్ హక్కు తీసుకోవచ్చు. వాడు ప్రతిదానికి తొందరపడుతుంటాడు. వేప చెట్టు ఎట్లాంటిదో తెలియదు వాడికి, అది ఎక్కడ పుడుతుందో ఎట్లా పుడుతుందో తెలియదు, కానీ దానికి పేటెంట్ హక్కు తీసేసుకుంటాడు తొందరపడి ప్రతివాడు. మనం ఇటువంటి వాటిల్లో కొంచెం అంత జాగ్రత్త ఉండదు, మన దృష్టి వేరు, భారతీయుల దృష్టి. అందువల్ల తల్లి ఆయన చెప్పింది ముమ్మాటికి చాదస్తము కాదు. ఒకనాడు మన భారతీయులు మడి అన్నారంటే తాకవద్దు అన్నారు. మడి అన్నవాడు బయటి వాడినే తాకకుండా ఉంటాడు, ఇంట్లో వాడిని కూడా తాకడు. కానీ ఆ ఇంట్లో వాడిని తాకని విషయము బయటికి ప్రచారము కానియకుండా ఇది అస్పృశ్యతా దోషమని పాశ్చాత్యులు, పాశ్చాత్య మతాలే కలిగించారు. ఇవాళ మార్కెట్లలో అన్ని చోట్ల చూడండి, ప్రతివాడు ఎత్తిపోస్తున్నాడు ఇంత దూరం. ఎందుకు? రోగం వచ్చాక వీడా పని చేస్తున్నాడు. రాకముందు మన వాళ్ళు జాగ్రత్తలు చెప్పారు, మడి ఆచారము అన్నారు. ఆసమంతాత్ చర్యతే ఇది ఆచార. అందువల్లనే ప్రపంచములో భారతీయుడు ఏది చెప్పినా చాదస్తము. నేను అనుకోవడం తల్లి, ఎవరో భారతదేశంలో ఉన్న మేధావులమని స్వయం ప్రకటిత మేధావులు కొందరు ఉంటారు, వాళ్ళు ఇలా మాట్లాడి ఉండవచ్చు, కానీ ప్రపంచ దేశాలు వాళ్ళు ఎవరూ దీన్ని తగ్గించారు. ఎందుకంటే ఇవాళ ట్రంప్ నమస్కారం చేస్తున్నాడు, ఇవాళ ఇటలీ ప్రధాని నమస్కారం చేస్తున్నాడు. నమస్కారము తప్ప వేరొక దారి లేదు, ఈ షేక్ హ్యాండ్ మన పద్ధతి కాదు నాయన. ఇలా ప్రతి ఆచారము భారతీయ సదాచారమే ప్రపంచమంతా పాటింపబడుతుంది. అయితే గురుగారు ఒక్క విషయం అండి, ఇప్పుడు నేను ఇదే విషయం మీద ఉదయం నుంచి చాలా మందితో మాట్లాడుతూ విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది సంఖ్యాశాస్త్రవేత్తలతో కూడా మాట్లాడాను, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఇప్పటికి 9 రోజులు గడిచింది, ఇంకొక 9 రోజులు కావాల్సి ఉంది. సో కరెక్ట్ గా మధ్య సంఖ్య 5వ తారీఖు, 5 ఏప్రిల్ అంటే 5, 4, 9 ఇలా వాళ్ళు వాళ్ళ వాళ్ళ భావనలో కూడా వాళ్ళు కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. అంటే 9 అనే సంఖ్యకి చాలా విశిష్టత ఉంది. సంఖ్యలు భూమండలమే నవఖండములు అన్నారు. 9 ఖండాలు ఉంది భూమండలము. భూమండలము 9 ఖండములుగా విభజింపబడింది, నవఖండ ఖండాత్మికే అన్నారు భూమిని. అలా మన వాళ్ళు ఏది ఆలోచించినా, ఇప్పుడు వేద ధర్మం అనేది ద వే ఆఫ్ లైఫ్, సర్వ భూమండలములో ఉన్న ప్రతి మానవుడికి మేలు ఎలా జరుగుతుందో చెప్పింది. కానీ ఇగో దేవుడికి మొక్కితే నీకు మేలు చేస్తుంది, నాకు మేలు చేస్తుంది అనేది ధర్మము, వేద ధర్మం అలాంటిది కాదు. భూమండలములో ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి మానవుడికే కాదు ప్రతి ప్రాణికి కూడా ఆకాశమండలములో యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంతి, ఆకాశములో ఏ దేవతా స్వరూపములు ఉన్నాయో, ఏ రాక్షసులు ఉన్నారో, భూమండలములో ఎవరున్నారో, పాతాళములో ఎవరున్నారో, అంటే ప్రతి ప్రాణి యొక్క శ్రేయస్సు కోరేది భారతీయ సనాతన హైందవ ధర్మము, వేద ధర్మము. ఇక్కడ ప్రాణులకు అంది ఇదే కదా ప్రమాదము తల్లి. ఇది తినవచ్చు ఇది తినరాదు అని నియమం చెప్పాడు. ఈ అనియమితమైన ఆహారము గల మహాత్ములే కదా దీనికి సృష్టికర్తలు. ఇవాళ కాకపోయినా రేపైనా ప్రపంచమంతా చాలా బహిర్గతముగా మాట్లాడుకోబోయే సత్యము. ఇవాళ మనము ఎప్పుడూ మర్యాదకు కట్టుబడతాం, నియమానికి కట్టుబడతాం, మనకున్న ముఖ్య లక్షణమే అది. కానీ అటువంటి దాన్ని ఇతరులు దుర్వినియోగం చేసుకుంటూ మానవులే వాళ్ళు అంతా మనవాళ్లే, మహాత్ములే అందరూ అపమార్గములో తీసుకువెళ్ళి ఏదో ఇందులో గొప్పతనం లేదు అందులో గొప్పతనం ఉన్నదని అన్ని తప్పుదారి పట్టించి మన కాళ్లకు ఆడవాళ్లు పసుపు పూసుకుంటారు, పెట్టుకుంటారు ముఖానికి కుంకుమ, ఆ పసుపుతో తయారైన కుంకుమ పెట్టుకుంటారు. ఇంత పసుపు శరీరం మీద ఉంటే రోగము దరిచేరుతుందా తల్లి? అవన్నీ మాంచి పసుపు లేదు గాజులు లేదు చెప్పండి. అని గురువు గారు ఇదే విషయాన్ని నేను చాలా మందితో ఉదయం మీతో కూడా మాట్లాడాను ఫోన్ లో, చాలా మందితో నేను ఈ విషయాన్ని తెలుసుకుని నేను నా సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేయగానే అందరూ నా మీద ఏర్పడ్డారు. ఒక జర్నలిస్ట్ అయ్యుండి మీకు ఇలాంటి నమ్మకం ఏమిటి? ఒక జర్నలిస్ట్ అయ్యుండి, జర్నలిస్టులు అంటే తల్లి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న జర్నలిస్ట్ అయ్యి మీకు జ్ఞానము కలుగుతున్నందుకు, వాళ్లకు కలగనందుకు కూడా నేను వాళ్ళ కలగాలని ఆశీర్వదిస్తున్న జర్నలిస్ట్ అంటే ఏమిటి అర్థము? అన్ని వితండవాదము, మన సంప్రదాయానికి వ్యతిరేకంగా మాట్లాడడం జర్నలిస్ట్ యొక్క లక్షణమా? దే విల్ బి ఇన్ ద జనరల్ లిస్ట్. అట్లాంటి వాళ్ళందరూ జనరల్ లిస్ట్ లో ఉంటారు. దే విల్ నాట్ బి, హీ విల్ నాట్ బి ఏ జర్నలిస్ట్, హీ ఆర్ షీ, హూ ఎవర్ షీ మే బి హీ మే బి.
అందువల్ల ఏమి అజ్ఞానముగా పెడసరముగా అడ్డదిడ్డముగా మాట్లాడితే, సంప్రదాయానికి వ్యతిరేకముగా మాట్లాడితే పాశ్చాత్య జర్నలిస్టులు ఏమి రాస్తున్నారు ఇవాళ? ఇవాళ పాశ్చాత్య దేశంలో ట్రంప్ తెలివి తక్కువ వాడు కాదు, స్పెయిన్ తెలివి తక్కువది కాదు, ఇటలీ తెలుగు తక్కువది కాదు, ఏ దేశము ఇవాళ అందరూ ఏకవాక్యముగా నమస్కారం పెడుతున్నారు అందరూ. ఇప్పుడు ఏది ఇది ఎవరిదో ఒకరిది కాదు, నేను అందుకే ఇది సర్వమానవ ధర్మం అని చెప్తున్నాను. ఒక వేదము పుట్టినది సర్వమానవావళి సౌభాగ్యము కోసము కానీ ఏ ఒక్కరి ఉద్ధరణ కోసము కాదు ఇది. గురువు గారు నాకు ఒక్క సందేహం అండి, ఇప్పుడు ప్రపంచ ఇన్ని దేశాల్లో అంటే దాదాపు 200 దేశాలు దాటి పైగా అన్ని దేశాల్లో ఈ మహమ్మారి విస్తృతంగా ఇట్లా విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది, కానీ ప్రతి చోట మన భారతీయులు ఉన్నారు. ఎక్కడ కూడా భారతీయులు మరణించినట్టు లేకపోతే భారతీయ సంతతికి విపత్తు ఉన్నట్టు మనం వినలేదు వార్తల్లో. అంటే నేను అనేది ఆ సంఖ్య ఉండరు 1% సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీనికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారంటే మీ విద్వత్తుతో మీరు నాకు కొంచెం చెప్పాలా విషయం. ఇదే మనము సదాచారాలు పోగొట్టుకున్నామని అన్నా, ఎంతో కొంత మౌలికమైన ధర్మం ఉంది కదా తల్లి, మౌలికముగా నిరంతరము పసుపు కుంకుమలు వాడటము, పువ్వులు తలలో పెట్టుకోవడము, తలలకు నూనెలు పూసుకోవడము, ఇటువంటి శుభ మట్టి గాజులు చేతికి ధరించడము, ఇవన్నీ కూడా ఇంటి ముందు కలాపి చల్లడము, ఆవు పేడ వాడటము, పంచగవ్యము అన్నారు. ఆవు పేడ, ఆవు గోమూత్రము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ ఐదింటిని కలిపి ప్రతి శుభకార్యానికి ఆ పంచగవ్యము అనేది ప్రాసన తీసుకోవడం మన వాళ్ళకు అలవాటు. అలా ఏ శుభకార్యాలు చేసినప్పుడైతే ఇవన్నీ చేస్తారు కదా తల్లి, వాళ్ళు కూడా ఒక కలశమును పెడతారు, అన్నీ అందులో పెట్టి ఆ మంత్రముల చేత ఆవాహన చేస్తారు. అంటే ఒక శబ్దము, ప్రకృతి, వస్తువు మూడింటిని సంగమింపజేస్తున్నాడు. ఇది చాలా గొప్ప సైన్స్. దీన్ని ప్రపంచం అర్థం చేసుకుంటూ ఉన్నది, ఇవాళ ప్రపంచము గ్రహిస్తూ ఉన్నది. మన మేధావులు అనిపించుకుని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా గ్రహించాలి. ఎందుకంటే ఇది ఎందుకు భారతీయులకు రావటము లేదు? మీకు ఇంకొకటి, ఇప్పుడే కాదు, నేనేమో ధారణా చక్రవర్తిని అవధానము చేయడం వల్ల ఇది ప్రపంచంలో ఇది చూసినప్పుడు చాలామంది ఏం చెప్పారంటే, ఇది భారతీయులకు ఇది ఒక మతి మరుపు వ్యాధి రాదండి, భారతీయులకు రాకపోవడం ఏంటి ఒక రోగం అంటూ ఏ వ్యక్తికైనా రావాలి కదా, భారతీయుడికి ఎందుకు రాదు అంటే, భారతీయుడి యొక్క విద్యా విధానము కానీ ఇప్పుడు అవన్నీ పోగొట్టుకుంటున్నాం, మనకు వాళ్లకు తేడా లేకుండా పోతుంది అని మాలాంటి వాళ్ల యొక్క ఆవేదన. మన పర్వతములను పూజిస్తాము, నదులను పూజిస్తాము, పా కప్ప హంస నెమలి ప్రతిదానియందు దైవత్వము చూడటము. చాలా మంది అజ్ఞానము చేత విమర్శిస్తూ ఉంటారు, చెట్టు దేవత అంట, పుట్ట దేవత అంట. ఓరి మూర్ఖుడా, చెట్టు దేవత, పుట్ట దేవత, సమస్త ప్రకృతి దేవత అయితేనే నువ్వు మనిషివిగా బతుకుతావు 10 కాలాలు, లేకుంటే నువ్వు వాటి మధ్యలో మిగలవు. ఈ సూత్రము భారతీయులకు తెలుసు, ఋషులు దర్శనం చేశారు దీనిని, ఋషి దర్శనము చేసినదే ప్రపంచమంతా చాటారు. అసలు ఒక 2000 ఏళ్ల క్రితము వేరధర్మమే కదా తల్లి భూమండలం అంతా ఉన్నది, వాళ్ళు విశ్వ కళ్యాణము కోసమే పాటుపడ్డారు, ఏ వ్యక్తి కోసము కాదు. వాడు ఇక్కడుండే వాడికి మేలు జరగాలి, అక్కడుండే వాడికి మేలు జరగాలని అనుకోలేదు. భూమండలము లోకా సమస్తా సుఖినో భవంతు అన్నాడు. దైవం మానుష రూపేణ అన్నారు, ఒక మనిషి రూపముగానే దైవము వచ్చి మేలు చెయ్యాలిరా అన్నాడు. ఇలా అనేక సూక్తుల అసలు వసుధైవ కుటుంబకం అన్నాడు. ఈ వసుధ అంటే భూమి, భూమండలం అంతా ఒక కుటుంబం అన్నాడు. అంత విశాలమైన హృదయం. అందుకనే వివేకానంద స్వామి మొట్టమొదట వెళ్ళినప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఆయన సంబోధిస్తే ఆశ్చర్యపోయారు. వాళ్లకు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనుకోవడమే అలవాటు, కానీ ఒక రక్తగతమైన సంబంధముగా ఎప్పుడైతే సంబోధించాడో ఆశ్చర్యపోయి చూశారు ఆయన్ని. ఆయన ఏమన్నాడు, సైన్స్ అభివృద్ధి చెందే కొద్దీ భారతీయ వేదధర్మము యొక్క గొప్పతనము బలపడుతుంది, ప్రపంచానికి ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది, ఇంకా శిఖరాయమానంగా భారతీయ ధర్మం ఉంటుంది అన్నాడు. అంటే సైన్స్ పెరిగే కొద్దీ తెలుసుకునే సత్యం ఇదే. అందువల్ల ఎవరు వేరే దేశాల వాళ్ళు దీన్ని విమర్శిస్తారని నేను అనుకోను, వాళ్ళందరూ గ్రహిస్తున్నారు ఇవాళ. ఎవరో మన దగ్గర కొంతమంది పేర్లు పెట్టుకుని ఉంటారు, వాళ్ళు కూడా గ్రహిస్తారు, వాళ్ళు మహాత్ములే, వాళ్ళకి కూడా సద్బుద్ధి కలుగుగాక. వేరే దేశాల్లో ఉన్న భారతీయులకి కూడా ఇంతగా ఎఫెక్ట్ జరగకపోవటానికి కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఇదే తల్లి, సహజముగా వాళ్ళు సహజముగా వాళ్ళ తరతరాల నుంచి, ఇవాళ పాటించడమే కాదు తరతరాల నుంచి వాళ్ళు పాటిస్తున్నటువంటి శిష్ట ఆచారము,
ఏదైతే వేద ధర్మం ఉన్నదో ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నారు. మడి అన్నది ఇది ఒక పెద్ద దోషంగా, అస్పృశ్యత దోషంగా పాశ్చాత్య దేశాల వాళ్ళు వచ్చి కల్పించారు ద్వేషాలు మన భారతీయులలో. అది ఇంట్లో వాడిని కూడా తాకడు, మరి ఇంట్లో వాడి మీద కూడా ద్వేషం ఉన్నట్ట కాదు కదా. మడి దూరం నుంచి వేయడం అంటే ఒకరికొకరికి సంస్కారాలు అలా రావద్దు అని, ఎవరూ తాకవద్దు అకారణంగా అని నమస్కారము పెట్టారు. ఈ నమస్కారం అంటే గాయత్రి మంత్రము. ఇవాళ వీళ్ళు, ఇవాళ విదేశాల్లో ఉండేవాడు గాయత్రిని మర్చిపోయి ఉండవచ్చు, ఇవాళ విదేశాల్లో ఉన్న మన వాళ్ళు ఈ పనులు ఆ పనులు వేరే పాశ్చాత్యుల్లాగా మారిపోతూ ఉండవచ్చు కొందరు, కానీ తరతరాలుగా పాటించిన ధర్మమే కదా. కుంకుమ పెట్టారు, బొట్టు పెట్టుకున్నారు, పసుపు రాసుకున్నారు, ముఖానికంతా పసుపు రాసుకుని స్నానం చేసేవాళ్ళు. తరతరాలుగా ఏదైతే ఆచరిస్తూ వచ్చారో వాళ్ళ పూర్వీకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఉందేమో అదే ఆ శక్తి లోపల అంతర్గతముగా ఉన్నది, ఆ ఆ రక్తములో ఉంది. అందువల్ల రోగము త్వరగా తాకదు. ఇప్పుడు భారతదేశంలో కూడా మోడీ గారు ఇంత జాగ్రత్త తీసుకున్నారు, మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాయి, అందరూ ఒకరికొకరు అన్నదమ్ముల వలె రామల వలె సహకరించుకుంటూ ఉన్నారు. అలాంటి వాతావరణం మీకు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు, ఒక్క భారతదేశంలోనే ఉన్నది. ఇంత చక్కగా కట్టుబాటు చేశారు 130 కోట్ల భారతీయులలో. నేను 100,000 సంఖ్య కూడా నా నోటి వెంట నేను అనను. ఈ వ్యతిరేకముగా మాట్లాడే వాళ్ళు వేలల్లో ఉంటారు, అంటే అపదార్థం అసలు లెక్క పెట్టవలసినదే లేదు. ఇంత ఏకవాక్యముగా ఉన్నారు కాబట్టే కేవలం వాక్కుతో ఎలా శాసించారు, పూర్వం రాజులను వర్ణించారు. రఘువంశ రాజులను శశాస ఏకపురీమివా అన్నాడు కాళిదాసు. మొత్తము భూమండలమునంతా వాళ్ళు ఒక నగరము వలె పరిపాలించారు అన్నాడు. ఎలా పరిపాలిస్తారండి? ఒకడు ఒక రాజన్నవాడు రూల్ చెప్పగానే కిందివాడు ఎందుకు పాటించాలి, నేనెందుకు పాటించాలి అనుకుంటాడు. ప్రతివాడు రూల్ను వైలేట్ చేయడానికే ప్రయత్నిస్తాడు. మానవ లక్షణమే అట్లా ఉంటుంది, జీవ లక్షణమే అది. మరి అలాంటిది ఎలా పాటించారు అంటే, అవతలివాడు ధార్మికముగా ఉన్నాడు, అవతలివాడు సత్యవంతుడు, వాడు నిస్వార్థపరుడు, వాడు అన్నదమ్ములకు కుటుంబానికి భార్య కోసము ఆస్తులు సంపాదించలేదు, పిల్లల కోసము అన్నదమ్ములకు ఈ ఎప్పటివాడు కండక్టర్గా ఉన్నాడు, అతడు కండక్టర్గానే ఉన్నాడు. ఈ రోజుకు కండక్టరు వెంటనే కలెక్టర్ అయిపోలేదు, మోడీ గారు ప్రధాని కాగానే ఆయన తమ్ముడు కండక్టర్ కండక్టర్గానే ఉన్నాడు. ఇంకొకరు ఆయన టీ అమ్ముకుంటుంటే ఆయన టీ కొట్టే పెట్టుకుని ఉన్నాడు, ఎవరిలో మార్పు రాలేదు. అంటే వాళ్ళ కోసం కృషి చేయలేదు ఆయన, ప్రపంచం కోసము వీళ్ళందరు నా వాళ్ళు, ఈ కుటుంబము నాది అనుకున్నాడు, విశ్వ కుటుంబం అనుకున్నాడు. అటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయన, నువ్వు దీపం వెలిగించునాయన, నువ్వు చప్పట్లు కొట్టునాయన, నువ్వు మౌనంగా ఉండునాయన, ఇంట్లో కూర్చోనాయన, ఏమన్నాడు, ఏ అనుశాసన హై సేవాభావు భీ హై అన్నాడు. కేవలం అనుశాసనము ఇది, నేను ప్రధానమంత్రిగా నేను శాసిస్తున్నాను అని అనలేదు. అనుశాసనము ఒకవైపు, ప్రేమాస్పదమైన సేవ ఒకవైపు, చెప్పేవాడు అడ్మినిస్ట్రేటర్ అట్లాగే ఉంటాడు. మహావిష్ణువు యొక్క లక్షణం అది. గురుగారు 9 రోజుల క్రితం శబ్దం ద్వారా ఈ మహమ్మారిని పారద్రోలండి, మనందరం ఐక్యం అవ్వాలి అని, 9 రోజుల తర్వాత ఇప్పుడు వెలుగు ద్వారా ఇన్ని పారద్రోలండి అంటున్నారు. ఈ రెండిటికి ఏమైనా అసలు సామ్యత ఉందా అండి? అప్పుడు చాలా సంబంధం ఉంది. మనకు పంచభూతాలు ఉన్నాయి తల్లి, అందరికీ తెలిసినవే. తత్ర భూమి, మొట్టమొదటిది భూమి అంటే అన్నింటికన్నా స్థూలమైనది. పృథివీ అప్, రెండవది జలము, తేజో 3, తేజస్సు 4, వాయువు 5, ఆకాశము. ఈ 5 5 లక్షణాలు చెప్పారు మన వాళ్ళు. తత్ర గంధవతి పృథివీ అన్నారు, భూమికి గంధవత్వము వాసన లక్షణం అన్నాడు. నీటికి పారడము రసవత్వము లక్షణం అన్నాడు. తేజస్సు అగ్నికి మండటము లక్షణం అన్నాడు. వాయువుకు స్పర్శ లక్షణం, ఆకాశమునకు శబ్దము. ఆయన సూక్ష్మం నుంచి స్థూలానికి వస్తున్నాడు, ఎందుకంటే సూక్ష్మం నుంచి ఫలము స్థూలానికి మన భౌతికము భూమండలానికి అందాలి. ఇలా చప్పట్లు కొడితే శబ్దము ఆకాశ లక్షణం, అది మొదటిది. అందువల్ల శబ్దము ద్వారా సంస్కరింపబడుతుంది ఈ అనంతమైనటువంటి విశ్వ అంతరిక్షము శుద్ధి అవుతుంది శబ్దము ద్వారా. అంతరిక్షం అంటే ఎక్కడో పైన లేదు, మనల్ని దాటుతూనే పక్కనే ఉన్నది, ఇదంతా ఆకాశమే. మన శరీరాన్ని దాటితే అంతా ఆకాశమే, మన చుట్టూ మన పైన ఎక్కడ చూసినా ఆకాశమే ఉన్నది. ఈ భూమి పైనంతా ఆకాశమే. ఈ ఆకాశమునకు శబ్దము లక్షణము కాబట్టి ఆ శబ్దము ద్వారా
ఇంకా ఆయన ప్రధానమంత్రి ఇలాంటి పదవుల్లో ఉన్నాడు కాబట్టి మంత్రజపం చేయండి అని చెప్పలేదు. నాబోటిగాడైతే అది చెప్పాలి, ఎందుకంటే మంత్రమే శబ్దము. నేను చెప్పాలి, నేను చెప్పకపోతే జాతికి ఎలా తెలుస్తుంది, నాలాంటి వాడు చెప్పాలి. ఎవరో కొందరు అజ్ఞానులు విమర్శిస్తుంటారు ప్రతిదాన్ని, వాళ్ళు కూడా తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడు మొదట్లో ఏమైంది, చంద్రమా మనసో జాత ఏమన్నాడు, ఆ చంద్రమండలమును ఏమని అభివర్ణించాడు, చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అన్నాడు వేదములో. చంద్రుడు జలపుష్పము అన్నారు, అంటే చంద్రుడిలో జలం ఉన్నది అన్నారు. మన సైంటిస్టులు భౌతికవాదులు, వాళ్ళని కూడా నేను గొప్పగానే భావిస్తాను. వాళ్ళు వాళ్ళకి కనపడితేనే నమ్ముతారు, అంటే అన్ని వేళలా అది పట్టదు, ఈ కను చూస్తేనే నమ్ముతాననే విషయం అన్ని చోట్ల ఇది మన వాళ్ళకు కూడా తెలుసు ఆ సంగతి. అందుకని చంద్రుడిలో నీళ్లు ఉన్నాయన్నారు, ఇంకా కొన్నాళ్లకు నీళ్లు బాగా ఉన్నాయి అన్నారు, ఇంకో 50 ఏళ్ళలో 100 ఏళ్ళలో కలిసి గడిచాక నీళ్లే ఉన్నాయి చంద్రుల్లో అంటారు. అదే మాటే మనవాడు చెప్పాడు, చంద్రమావ అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అన్నాడు. అందువల్ల ఇప్పుడు ఆ చప్పట్లు కొట్టడము, మంత్రము చెప్పడము అనేది శబ్దము, ముందు ఆకాశములోకి వెళ్ళి ఆకాశాన్ని శుద్ధీకరిస్తుంది. అందువల్లనే మనవాళ్ళు అగ్ని పూజ చేశారు, అగ్నిమిచ్ఛద్ధ భారతాహ అన్నారు. భారతీయులందరూ అగ్ని పూజకులు అన్నారు, యజ్ఞయాగాదుల చేత ప్రకృతిని శుద్ధం చేస్తూ వచ్చారు. ఈ ప్రకృతి ఎప్పుడైతే శుద్ధం అవుతుందో ఆ అందులో అంతరిక్షములో వాయుమండలములో ఆకాశములో ఉన్న శక్తి నీకు రోగనిరోధకముగా, రోగనిరోధకమే కాదు మంచిని కలిగించడం, మనుష్యులలో మంచి భావాలను కలిగించడం. భావాలు ఎక్కడి నుంచి రావాలి, తినే ఆహారమును బట్టే కదా. యద్ ఆహారః తద్ విచారః అన్నాడు. నీవు ఏ ఆహారము తింటావో దాన్ని బట్టి నీ భావన. ఆహారం ఎక్కడి నుంచి రావాలి, భూమి నుంచి రావాలి. భూమికి ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు విత్తనం వేస్తే ఆకాశం నుంచి మేఘము వర్షించాలి. మేఘానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, సముద్రంలో నుంచి వస్తాయి. సూర్యుడి వల్ల, సూర్యుడు సముద్రములో నుంచి నీళ్లను స్వీకరించి తన కిరణాలతో మేఘాలకు ఇస్తాడు, ఆ మేఘాలు వర్షిస్తాయి. ఇది సైన్స్ మన వాళ్ళు చెప్పింది, ఇవాళ సైన్స్ ఇదే అంగీకరిస్తుంది. ఆ వర్షము నుంచి మళ్ళీ భూమి మీద కురవాలి, కురిసినవి పంట పండితే అది మనం తినాలి. ఆ తిన్న ఆహారము మంచి ఆలోచనలు ఇవ్వాలి. ఇది ప్రతిదానికి ఇవాళ దీపము వెలిగించండి లేదో జ్యోతి పట్టుకోండి అని చెప్పాడు అంటే అగ్ని జ్వాల వేడికి కూడా ఈ రోగము దగ్గరికి రాదు. భారతదేశములో ఎండలు ఎక్కువ ఉన్నాయి, వేడి ఉన్నది అనే రాదు అని చెబుతున్నాడు. ఆ సూర్యుడి తాపం ఎటువంటిదో అగ్ని యొక్క జ్వలనము కూడా ఒకటే, రెండు ఒక లక్షణము కలవే. అందుకే మన వాళ్ళు ఏం చేశారు, ఇంట్లో సంధ్యాదీపం వెలిగించండి అన్నారు. ఏమిటి, పొద్దున సూర్యుడిని ఉపాసిస్తారు, సూర్యుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన తేజస్సును అగ్నిలో పెట్టి వెళ్ళిపోతాడట, ఆయన అస్తమిస్తాడు ఆ భూభాగానికి. ఏ భూభాగములో ఆయన అస్తమిస్తున్నాడో అక్కడ సూర్యుడు తన శక్తిని అగ్నిలో పెట్టి ఆయన అస్తమిస్తాడు అని మన పురాణాలు, శాస్త్రాలు, కావ్యాలు, చాలా సాధారణమైన అంశం ఇది. అందుకని చీకటి పడే లోపల సంధ్యా అయ్యేప్పటికే సాయంకాలం ఇంకా సూర్యాస్తమయం కాకముందే ఇంట్లో జ్యోతి వెలిగించండి, దీపారాధన చేయండి, ఇంటి ముందు అటు ఇటు అరుగుల మీద దీపాలు పెట్టండి అని దీపాల కోసము గూళ్ళు ఉండేవి పూర్వకాలంలో. మీకు చిన్నతనంలో మీ పూర్వం ఇళ్ళు చూస్తుంటే అర్థమవుతుంది, పల్లెటూళ్ళ ఇంటి ముందు అరుగులు ఉంటాయి, ఆ అరుగుల మీద రెండు గూళ్ళు ఉంటాయి అటు ఇటు, ఆ గూళ్ళల్లో దీపాలు పెట్టేవారు. దీపాలు పెడితే నిజంగా అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఇలాంటి దేశాలన్నీ గనక ఇలాంటి సంస్కృతిని పాటిస్తే ఇలాంటి రోగాలు వచ్చే అవకాశము లేదు. భారతీయులకు ఎందుకు రావు అని మీరు అంటున్నారో తల్లి, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. ఇంటి ముందు దీపాలు, ఇప్పుడు మనం కూడా మానుకుంటున్నాం ఇంటి ముందు దీపం పెట్టడం, అందరూ ప్రహరీ గోడలు కట్టుకుంటున్నారు ఇళ్లకు, ఇంటి ముందు అరుగులు ఉండటం లేదు. కృష్ణశాస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అద్భుతమైన వచన కవిత్వం రాశారు దీని మీద. ఇప్పుడు ఇలా అరుగులు ఉండేవి పూర్వకాలము, అవి ఇలా చాచుతూ మా ఇంటికి రండి అన్నట్టు పిలుస్తున్నట్లు ఉండేవి అరుగులు ఇంటి ముందు. ఇప్పుడు ప్రహరీ గోడలు వచ్చి మా ఇంటికి ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తున్నట్లు ఉన్నాయి అని రాశారు ఆయన. అలా భారతీయ ధర్మము వల్లనే ప్రపంచం కాపాడబడుతుంది. తల్లి చెప్పండి. గురుగారు, మీరు అవధాన శాస్త్రము, రకరకాల సంస్కృతి సాంప్రదాయాలు, మన భారతీయ సంస్కృతి, మన ధర్మం, వీటి మీద చాలా 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 విద్వత్తు ఉంది మీకు, ఐ అండర్స్టాండ్. బట్ ఒక్కసారి పక్కకి ఆలోచించి, అంటే ఆధ్యాత్మికత అలాగే ఒక సైకలాజికల్ గా, అంటే ఇలాంటి మాటలు చెప్పడం వల్ల ప్రజలు ఇప్పుడు విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారు.
అంటే ఒక ఫ్యూచరిస్టిక్ మాటలు, అంటే ఒక హోప్ క్రియేట్ చేసే మాటలు మాట్లాడటం వల్ల అది కూడా ఏమైనా దోహదపడుతుందా ఈ రోగాన్ని అరికట్టడంలో, దీన్ని పారద్రోలటంలో? తప్పకుండా. మనకు శాస్త్రంలో అసలు ఏం చెప్పాడంటే తల్లి, ఒక జ్యోతిష్ శాస్త్రం ఉందనుకోండి, అసలు ఏ శాస్త్రం అయినా కూడా ఏదైనా అపశబ్దము పలకవద్దురా అన్నారు. ఇప్పుడు ఎవడికో ఒకడికి ప్రమాదం ఉందనుకోండి, కానీ ఈ సందర్భం అది కూడా కాదు, కానీ నేను సహజంగా చెప్తూ ఉన్నాను, ఒకడికి ప్రమాదం ఉందనుకోండి, ఒరే నీకు రేపు ఈ ప్రమాదం ఉంది అంటే వాడు ఈ క్షణం నుంచే మరణించడం మొదలు పెడతాడు. మానవుని సైకాలజీ, మనస్తత్వ శాస్త్రం, వాడు ఈ క్షణం నుంచే వాడు బతకడు. ఎప్పుడో వాడు సంవత్సరం తర్వాత వాడు ఇదవుతాడు అనే మాట వీడు గనక ఇప్పుడే చెబితే, అందుకని నిషేధించింది శాస్త్రము. జ్యోతిష్ శాస్త్రజ్ఞులు, నిజమైన జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు ఎవడు ఇట్లా మాట్లాడాడు, ఈ 14వ తారీఖు ఇదైపోతుంది, 20వ తారీఖు ప్రపంచం ముడిగిపోతుంది, ఇట్లాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడాడు. మీరు ఇంకొకటి కూడా గ్రహించండి, అసలు 2000 ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా నిండా రకరకాల జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చాలా మంది, ఇంకా ఈ 20 మొత్తం అయిపోతుంది, ఇంకా నెక్స్ట్ ఇయర్ 3 మార్చి వరకు కూడా మనకు అసలు ఇంకా పుట్టగతులు ఉండవు, మనం సర్వనాశనం అయిపోతున్నాం, ఏమి ఉండదు చెప్పుకుంటూ వస్తున్నారు చాలా మంది. నన్ను మన్నించాలి, అలా మాట్లాడేవాడేవాడు పూర్ణ ప్రజ్ఞుడు కాదు. అంటే జ్యోతిషము నాతో ఎవరైనా మాట్లాడడం అంత సులభం కాదు, నాకు అమ్మవారు అంత దయా విద్యా ప్రసాదించింది. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, సూచన చేస్తున్నాను, అటువంటి అనాలోచితమైనటువంటి మాటలు కానీ, అజ్ఞానపూర్ణమైన మాటలు కానీ, అశాస్త్రీయమైన మాటలు కానీ మాట్లాడవద్దు అని వాళ్ళకు కూడా ఆశీర్వచన పురస్సరంగా నేను సూచన చేస్తున్నాను. ఎవడూ పూర్ణ ప్రజ్ఞుడు కాదు, ఎవడూ భగవంతుడు కాదు, మానవుడే కదా. భగవంతుడు ఇచ్చిన విజ్ఞానాన్ని లోక కళ్యాణానికి వినియోగించిన వాడే పండితుడు తప్ప వాడు ఏ కొంచెము శ్రోతలను, పఠితలను, ప్రజలను నొప్పించినా వాడి పాండిత్యం వృధా. ఇంకొక రహస్యం చెప్తాను మీకు, 2012 ప్రపంచం మునిగిపోతుంది అని అప్పుడు ఒక వాదము లేవదీశారు, మీరు గుర్తించే ఉంటారు, మీరు సోషల్ మీడియాలో ఉన్నారు, మీరు మీడియాలో ఉన్నారు, మీకు అన్నీ తెలుసు. అయితే నన్ను ఆ రోజు కూడా చాలామంది అడిగారు, ఏమిటండి అంటే నాయన 2012 కాదు కదా, నీకు 3012 30012 కూడా లోకము మునగదు అని చెప్పాను నేను. అంటే మీకు ఇంకొకటి, భారతీయ తత్వము వేద ధర్మం ఎవడైతే చదువుకుంటాడో వాడెవడిట్లా మాట్లాడాడు, వాడికి భయం లేదు. మన వాళ్ళు మూఢులు, తెలియక మూఢనమ్మకాలు మూఢనమ్మకాలని కొంతమంది వీళ్లకు టీవీల్లో చర్చల్లో మాట్లాడుతుంటారు, వాళ్లకు సైన్స్ మహాప్రాజ్ఞ, వాడికి సైన్సు తెలియదు, మన భారతీయ తత్వశాస్త్రము తెలియదు, ఏటూ తెలియకుండా అన్నీ తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు కొందరు. వీళ్ళు మూఢనమ్మకాలు అని ఒక పదం వాడుతుంటారు తరచు. ఈ మూఢనమ్మకాలు లేనిది భారతదేశంలోనే ముఖ్యంగా, ఎందుకంటే ఇక్కడ వేదధర్మం ఉన్నది, మూఢంగా ఎవడూ మాట్లాడడు. ఎందుకో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. కలియుగానికి 432,000 కలియుగము యొక్క పొడవు విస్తీర్ణము అన్నారు, మన పంచాంగాలన్నింటిలో రాస్తాడు. దీనికన్నా ద్వాపరయుగము 2 పెద్దది, త్రేతాయుగము 312,96,000, కృతయుగము ఇంకా పెద్దది 4 17,28,000. ఈ 4 యుగాలు కలిపితే మొత్తము 43,20,000 అని చెప్తారు. ఈ మహాయుగము 71 గడిస్తే అది ఒక మన్వంతరము, అలాంటి మన్వంతరాలు 14 గడిస్తే మన బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుంది అన్నాడు. ఇంత అద్భుతమైన లెక్కలు తెలిసినటువంటి వాడు ఇప్పుడు కృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళిపోయి అవతారము చాలించినప్పటి నుంచి ఇప్పటికీ 5,123 అయింది. ఇప్పుడు 5,123 ఏ మూలకు 432,000 గడవాలి? ఇంత తెలిసిన మనము ఎవడైనా 2012 లేదా 2019 ఏమో అయిపోతుంది, 20 అనే బుద్ధిహీనుడు ఎవడైనా ఉంటాడా? ఉంటే వాడెంతో మూఢుడు, ఉంటే వాడు ఇవేవీ తెలియని వాడు కావాలి. అందువల్ల తల్లి, అసలు మనం ఎప్పుడు కూడా ఒక వాక్యము అనుద్వేజకరం వాక్యం, ఉద్వేజము కలగనటువంటి వాక్యము పలకాలి అన్నాడు. సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయ అభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే, వాంగ్మయమైన తపస్సు అన్నాడు దీన్ని. అంటే ఎవరిని నొప్పించి మాట్లాడవద్దు, ఎవరిని హింసించి మాట్లాడవద్దు, నీకు భాష ఉంది కదా నొప్పించవద్దు ఎవరిని. ఇటువంటి ఈ ధర్మాలన్నీ పోగొట్టుకుంటున్నాం. వేదంలో ఏం చెప్పాడు, జిహ్వా మే మధుమత్తమా కర్ణా ఆభ్యాం భూరి విశ్రుమ అన్నాడు.
చెవులతో చాలా విను, నోటితో తేనె పూసుకున్నట్టుగా ఎప్పుడూ మాట్లాడు. నోరే కాదు, నీ మనసు కూడా తేనెతో ఉండాలి. కేవలం నోటిలో తేనె ఉండి మనసులో విషం పెట్టుకోవద్దు, ఇలా చెప్పారు శాస్త్రం. అందువల్ల ఒక మంచి మాట చెప్పడం అన్నది ఎప్పుడూ కూడా, నీవేమి దేవుడవు కాదు, ఏదంటే అది రేపే ఇదైపోతుంది, ఈ నెలంతా ఇట్లా ఉంటుందంటే ఏమీ కాదని నేను చెబుతున్నాను. నిజంగా ఏమీ కాదు. నేను ఇవాళ కాదు ఉగాది నాడు చెప్పాను, మీరు అడిగారు. అయితే రాత్రి రాత్రే కదా, శర్వరి అంటే రాత్రే కదా, వెన్నెల ఉన్న రాత్రే కదా అన్నాను. వెన్నెల ప్రసరించని చోట చీకటే ఉంటుంది అప్పుడు కూడా. అందువల్ల ఆ మాత్రము చీకటిని మనం అనుభవించవలసినదే. అందుకనే మన ఉగాదిలోనే ఒక రహస్యం ఉంది, షడ్ రుచి సంపన్నమైన ప్రసాదము తింటున్నాం. మధుర ఆమ్ల తిక్త కటు కషాయ లవణములు, అందువల్ల ఇందులో కొంచెము వగరుంది, కొంచెము చేదుంది, వీటికి అలవాటు పడురా అన్నారు. ఇవి రావని చెప్పలేదు మన వాళ్ళు, సహించే శక్తి నీకుండాలిరా అని చెప్పారు మన భారతీయులు. అందువల్ల మనము చెప్పే శబ్దము సుశబ్దం ఉండాలి. వాడు మనమిచ్చేటువంటి మాటతో ఆపదను కూడా దాటేంత శక్తి ఆ మానవుడికి రావాలి, ఏ మానవుడికైనా. ఇవాళ ఇటలీ బాగుండాలి, ఈ దుష్కృత్యము చేసినది అని అందరూ అంటూ ఉన్న చైనా కూడా బాగుండాలని కోరుదాం మనం, వాళ్ళకు కూడా సద్బుద్ధి రావాలని కోరుదాం. ఇవాళ స్పెయిన్ బాగుండాలి, మతము లేదు కులము లేదు, సర్వాతీతముగా మానవ కులము ఇదంతా, మానవులందరూ బాగుండాలి. అందుకని వాళ్లకు చైనా లాంటి దేశాల్లో, అనేక దేశాల్లో వాడికి దీన్ని చంపవచ్చు దీన్ని చంపకూడదు, ఇది తినాలి తినకూడదని లేదు. సర్వభక్షకులు ఎప్పుడైతే అయ్యారో పాపం ఆ ప్రాణులు కూడా బతకాలి కదా తల్లి, వాటిది కూడా జీవితమే కదా, వాటిది కూడా ప్రాణమే కదా. కొన్నాళ్ళు విశ్రాంతి లభించినట్టు వాటికి, వాటి ప్రాణానికి ఊపిరి పెరిగినట్టు ఈ ప్రకృతి వలన. గురుగారు, ఫేక్ న్యూస్ ఎలా అయితే స్ప్రెడ్ చేయకూడదు అలాగే నిజాన్ని కూడా దాచకూడదు అండ్ ఫాల్స్ హోప్స్ క్రియేట్ చేయకూడదు అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు మీరే అన్నారు, ఒకవేళ విపత్తు ఉంది ప్రమాదం ఉంది అని మాకు తెలిసినా, నాకు తెలిసినా నేను చెప్పను, అంటే నేను దాని గురించి అంతగా చెప్ప, నేను మంచే చెప్తాను అని. బట్ అందులో మీరు ఒక ఒక కఠోర నిజాన్ని దాస్తున్నట్లే కదా గురువు గారు, అంటే మీరు ఏ రకం? అలా కాదమ్మా, చెబుతాము మా మాటల్లో మైల్డ్గా ఉంటుంది, అది గ్రహించే వాళ్లకు తెలుస్తుంది. ఇప్పుడు నేనేమన్నాను ఇంతకుముందు మీతో కూడా, షడ్రుచి సంపన్నమైన ఉగాది పచ్చడి తింటున్నాము మనము, అందులో చేదు ఉంది, మాధుర్యం ఉంది, ఉప్పు ఉంది, పులుపు ఉంది, వగరు ఉంది, తీపి ఉందని చెప్తున్నానా? అందులో చేదు ఉందనే చెప్తున్నానా? చేదు లేనే లేదు నాయన, మొత్తము అంతా తీపే తింటున్నావు అని అయితే నేను చెప్పడం ప్రకృతి విరుద్ధంగా, ఎప్పుడూ అసత్యము చెప్పను. కాకుంటే తీపి కూడా ఉన్నది అనే ధైర్యం ఉండాలి మానవుడికి. చేదు తింటున్నప్పుడు తీపి కూడా ఉంది. ఏమీ ప్రపంచంలో ప్రతి మానవుడు 100 ఏళ్ళు 120 సంవత్సరాలు బ్రతికే హక్కు ప్రతి ప్రాణికి ఉంది. అతన్ని నువ్వే ముందు ముందే ఏదో ప్రమాదం ఉందని, వాణ్ణి ముందే ఇంకా 6 నెలల్లో బతకవలసిన వాణ్ణి నువ్వు 6 నెలలు ముందెందుకు చంపుతావు, నీకేం హక్కు ఉంది? అలాంటి మాటల చేత అతన్ని హింసించడానికి నీకు హక్కు లేదు, అది అధర్మము కూడా. మన ధర్మం అట్లా బోధించలేదు. అందువల్ల నాయనా ప్రమాదము జాగ్రత్త, అయితే నీకు దీర్ఘాయుష్యము, ఏమీ పర్వాలేదు, ఈ జాగ్రత్తలు పాటించు. ఇన్ని చెప్పినా నేను ఏం చెప్తున్నాను, మోడీ గారు ఏ మన ప్రధానమంత్రి ఏ సూత్రము మన ప్రభుత్వాలు బోధించాయో, ఇల్లు కదలవద్దు, అత్యవసరమయ్యి తప్పనిసరి విషయమైతే పని అయితే బయటికి వెళ్ళు, అప్పుడు కూడా నీ మాస్క్ నువ్వు ఆ తెర అడ్డము పెట్టుకో, ఎవరితోనూ దగ్గరతనాన్ని పాటించవద్దు, 1 మీటర్ అన్నాడు 2 మీటర్లు దూరం నిలబడి, ఏం పర్వాలేదు కొంచెం గట్టిగా మాట్లాడు వినపడుతుంది, ఈ ఇద్దరే ఉన్నారు కదా, ఈ 200 మంది లేరు సమాజంలో ఇప్పుడు వీధుల్లో, ఇద్దరో 10 మంది అక్కడక్కడ ఉన్నప్పుడు అందరికీ వినపడుతుంది. కాబట్టి ఈ శాసనాన్ని పాటించాలి మనం ఎక్కడా కూడా. దాన్ని ఒక మంచి మాట ఇది, మన శ్రేయస్సు కోసం ఆయన నమస్కారము చేసి చెబుతున్నాను అని మన ప్రభుత్వాలు చెబుతూ ఉంటే, మన ప్రాణ రక్షణ ఉంది, మన కుటుంబ రక్షణ ఉంది, మన సమాజ రక్షణ ఉంది, ఇందులో అశ్రద్ధ చేయవద్దు, అట్లనే వణికిపోవద్దు, ఈ మధ్యలో గుణాన్ని పాటించాలి. అందువల్ల ఇందులో అసత్యం ఏమీ లేదు. గురుగారు, మన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ గారు ప్రజల్లో విపరీతమైన కాన్ఫిడెన్స్ నింపుతున్నారు, అంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన, అంటే ఎక్కడైతే మరణం రాగానే వెంటనే చాలా మంది పానిక్ క్రియేట్ చేసి, ఈవేళ 5 చనిపోయారు 7 చనిపోయారు లేకపోతే 15 జాయిన్ అయ్యారు వీళ్ళకి పాజిటివ్ వచ్చింది అలా చెప్పకుండా, ఇది ఎంత సేపు పోతుంది మనందరం మంచిగా ఉందాం అని మధ్య మధ్యలో జోక్స్ వేసుకుంటూ ఆయన
ఎన్విరాన్మెంట్ ని చాలా లైటర్ గా చేస్తూ, దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు గురువు గారు? ఒక ముఖ్యమంత్రి స్థాయి అసలు తల్లి, మీ అభిప్రాయముతో నేను 100% ఇంకా మాట్లాడితే 1000% ఏకీభవిస్తాను నేను. ఎందుకంటే నేను కూడా వారి యొక్క ఈ పత్రికా సమావేశాలు చాలా చూశాను. వారు పదే పదే వచ్చి జనంలో కూర్చుని మాట్లాడి ఒక రాజు అయిన వాడు, ప్రభు అయిన వాడు చెయ్యవలసిన పని అదే, ప్రజలకు ఒక మానసిక ధైర్యము, నేనున్నాను మీకు అని మళ్ళీ చర్యలు తీసుకోవలసినవి ఎంతో జాగ్రత్తలు. ఒకవైపు ఔషధాలు కానీ ఆసుపత్రులు కానీ వాటి మీద అటువైపు అంతా తీసుకుంటూ మళ్ళీ హెచ్చరికలు చేస్తూ ఒకవైపు జాగ్రత్తగా ఉండండి, అట్లని మీరు ఇలా వెళ్ళొద్దు అని మళ్ళీ జోక్స్ వేస్తూ ఏదైనా బాధను కూడా ఒక సరళమైన మార్గంలో తీసేసి మనిషి ధైర్యమే బ్రతికిస్తుందండి. ఒక కథ చెప్తాను. మామూలుగా ఒక రాజుగారు అంతా ఒక ఆమె వచ్చి, నాయన నేను వెళ్ళిపోతున్నాను అన్నదట రాజుగారి దగ్గరకు వచ్చి. తల్లి నీవెవరు అన్నారు. అంటే నేను ధాన్యలక్ష్మిని వెళ్ళిపోతున్నానంటే సరే అమ్మా అన్నాడు. ఇంకొక ఆమె వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను నాయన అని. ఎవరమ్మా అంటే నేను ధనలక్ష్మిని అన్నారు. సరే అమ్మా అన్నాడు. ఇలా అందరూ ఒక్కొక్క లక్ష్మి ఒక్కొక్క లక్ష్మి, నేను వెళ్ళిపోతున్నానంటే సరే పోండి అన్నాడు. ఆఖరికి ఇంకొక ఆమె వచ్చింది, మహాతల్లి వచ్చి, నాయనా నేను వెళ్ళిపోతున్నానని. నువ్వెవరమ్మా అన్నాను. నేను ధైర్యలక్ష్మిని. అంటే తల్లి నీవున్నావని కదా ఇంతమంది పోయినా పర్వాలేదు అన్నాను. నీవు పోవడానికి లేదు, నీవు నాతోనే ఉండాలి, నా రాష్ట్రంలో నా రాజ్యంలో నువ్వు ఎప్పుడు ఉండాలి. ఎప్పుడైతే ఈ ధైర్యలక్ష్మి ఉన్నదో తక్కిన లక్ష్మణులు అందరు తిరిగి వచ్చారండి. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఈ కేసీఆర్ ఉన్నంత వరకు మీకేమి కాదు అని. అది చాలా పెద్ద వాక్యం. అంటే ఒక ఒక ఇంటి పెద్ద, ఒక తండ్రి, ఒక కుటుంబానికి తండ్రి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు. తండ్రి స్థానంలో ఉన్నవాడు యజమాని స్థానంలో ఉండాడు, ఉన్నవాడు ఈ ఇంటికి ఎలా ఉండాలి. మన మన రాష్ట్రానికి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అన్నది మన అందరి అదృష్టము తల్లి. మనయే కాక మన పొరుగు మన భారతదేశం యొక్క అదృష్టము కూడా. కారణం ఏమంటే ఈయనని ఉదాహరణగా తీసుకోవాలి ఎవ్వరు కానీ. అసలు అలాగా ముఖ్యమంత్రికి ఏం పని ఉందండి, సెక్రటరీలు చెప్తే చాలు అలా కాదు. ఎప్పుడు రావాలి, ఆపద వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోతే ఎలాగా? ఆయన అలాగే మాట్లాడుతున్నాడు, నేనున్నాను మీకు, నేనున్నంత వరకు ఏం కాదంటే. ఒక రాష్ట్రానికి పెద్ద మన ముఖ్యమంత్రి ఆయన ఈ మాట అన్నాడంటే మామూలు వాడికి ఎంత ధైర్యం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. అట్లని మళ్ళీ ఆయన ఎక్కడ మీరు పాటించవలసిన నియమాల్లో మళ్ళీ జాగ్రత్త, షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ అని కూడా అన్నారు. మళ్ళీ ఒకవైపు అంటే శిక్షించేటప్పుడు అంత కాఠిన్యము, నీకు మనోబలం ఇచ్చేటప్పుడు అంత దయా ప్రేమ, ఈ రెండు లక్షణాలు ఆయన పాటిస్తున్నారు తల్లి. నేనైతే చాలా సంతోషముగా ఉన్నాను ఈ అంశంలో. ముఖ్యమంత్రి ప్రభుత్వము ఇట్లాగే ఉండాలి, ఆయన ఉదాహరణ ఏ రాష్ట్రానికైనా కూడా. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు అనుభవిస్తున్నాయి ఈ సమస్యను. అందుకని ఇప్పుడు నిజానికి ఒక సత్యం మాట్లాడుకుంటే అదేదో ఒక ఢిల్లీలో ఒక అంశము వల్ల ఏదో కొంచెము పొడిగింపబడి కొన్ని ఇవేవో పెరిగాయి తప్ప నిజానికి మన రాష్ట్రములో లేదు. ఈ పాటికే పోయింది, మన రాష్ట్రము కాదు దేశంలోనే పోయింది. కరోనా అన్నది లేదు మనకు. మనం తీసుకున్న జాగ్రత్తలు, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న జాగ్రత్తల వలన ఈపాటికే మనకు అది లేదు. కానీ ఏదో ఒక చిన్న అజాగ్రత్త వల్ల, అది ఏదో పొరపాటు, దానివల్ల మళ్ళీ కొంత వ్యాపించింది. లేకుంటే అసలు ఈ మాత్రం ఎప్పుడో లేదు మన దేశంలో ఇది. కానీ గురువు గారు 45 రోజులు పట్టింది మనకి ఫస్ట్ కేసు నుంచి 100 కేసెస్ రావటానికి. ఆ తర్వాత 9 రోజుల్లో అది 500 అయింది. తర్వాత 5 రోజుల్లో 1000 దాటింది. తర్వాత 3 రోజుల్లో 1200, 1 రోజులో 1500. అంటే ద నంబర్ ఇస్ ఇంక్రీజింగ్. మీరు చాలా ఖచ్చితంగా చెప్పారు 17 రోజుల్లో ఇది మటుమాయం అయిపోతుందని. కానీ చూస్తుంటే రోజుకు రోజుకి రోజుకు రోజు నంబర్స్ పెరుగుతున్నాయి. ఒక భయాందోళనకరమైన వాతావరణంలో ప్రస్తుతం ప్రజలందరూ బతుకున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు గురువు గారు? నేను ఇప్పుడు కూడా నమ్మకంగా చెప్తున్నాను తల్లి, అమ్మవారి మీద పరమ విశ్వాసంతో నేను చెప్తున్నాను. ఒక భవిష్యత్ దార్శనికుడుగా కూడా నేను మాట్లాడుతున్నాను. ఈ 17 రోజులు ఉగాది నుంచి మీరు లెక్క వేసుకోండి, ఇది ఉండదు మనకి, ఈ దోషం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి మానవ కృతమైనటువంటి దోషాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇంతగా చెబుతున్నా ప్రజలు కొన్ని పాటించటం లేదు. ఇంకా కొన్ని కొన్ని చోట్ల ఈ ఆత్మస్థైర్యంతో ఇది పక్కింటి వాడికి వస్తుంది కానీ నాకెందుకు వస్తుంది అని దీనికి ఒక పెద్ద చమత్కారం చెప్తారు. యక్ష ప్రశ్నలు అని భారతంలో ఉంటాయి. యక్షుడు ప్రశ్నిస్తాడు, అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది ఏది అంటాడు. అంటే
అహన్యహని భూతాని గచ్చంతేవ యమాలయం శేషాస్థిరత్వమిచ్చంతి కిం ఆశ్చర్యమత పరం అంటాడు ధర్మరాజు. గొప్ప సమాధానం చెప్తాడు. ప్రతి క్షణము ఆ యమాలయానికి ప్రాణులు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎదురింటివాడు, పక్కింటివాడు, అవతలింటివాడు, పక్క దేశం వాడు పోతూనే ఉన్నాడు. నాకు మాత్రం రాదు అనుకుంటాడు. ఇదే అద్భుతము, ఈ ప్రపంచంలో ఆశ్చర్యము అన్నాడు. అంటే మానవుడి యొక్క స్వభావము, నాకు మాత్రం రాదు అని. ఈ నాకు మాత్రం రాదనుకునే కొందరు అజాగ్రత్తల వలన ఇప్పటికి కూడా కొంచెం కొంచెం చిన్న ఇబ్బందులు, ఇగో ఢిల్లీ లాంటి నిజాముద్దీన్ లాంటి కొన్ని పొరపాట్లు, వీటి వల్ల కొన్ని ఈ సంఖ్యలు పెరుగుతూ ఉన్న కారణము వాస్తవమే కానీ నిజానికైతే ఇది మనకు నిజముగా లేదు తల్లి. ఇది ఎప్పుడో మన దేశం నుంచి పోయింది. అది ఇటువంటి కారణాలంటే ఈ జాగ్రత్తలు మనం ఇంకా పాటించాలి. మనము నాలాంటి వాడిని కానీ, మీరు కానీ, సమాజానికి మనము అందరినీ ప్రార్థించి కోరి, నాయన మీకు ఇగో ఇలా ఉండండి, ఏమైంది, గొప్ప యోగము గృహంలో కూర్చోవడం. పాండవులు అజ్ఞాతవాసం అయినప్పుడు తపస్సు చేసుకుని లింగ ప్రతిష్టలు, శివ ప్రతిష్టలు చేసి, యజ్ఞయాగాదులు చేసి తపస్సు సాధించుకుని పునః మళ్ళీ సామ్రాజ్య చక్రాన్ని అధిరోహించినారు, చక్రవర్తులు అయ్యారు. అలా ఇది తపస్కాలము. నిన్నంతా చక్కగా శ్రీరామనవమి, మేమంతా రామనామము పాడుకున్నాము ఉదయము సాయంకాలము అంతా. ఏ నామములో చాలా మహిమ ఉన్నది, తారక మంత్రము. మన దేశములో ఉన్న గొప్పతనము ప్రపంచానికి చాటవలసినదే. నేను ఒక మంత్రం కూడా చెబుదాం అనుకున్నాను, అందరికీ కూడా చాలా సులభంగా ఉండేది. ఏమి అసలు ఏ దేశము వాడైనా వాడవచ్చు. దీనికి దేశము లేదు, మతము లేదు, కులము లేదు. ఆర్తుడు, ప్రమాదములో ఉన్నవాడు, నాకు ఈ బాధ రావద్దు, ప్రతివాడు 100 సంవత్సరాలు జీవించాలి. 100 సంవత్సరాలు జీవించాలి అంటే అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, మార్కండేయుడు, వీళ్ళందరూ కూడా శాశ్వతముగా చిరంజీవులుగా ఉన్నారు పరమేశ్వరుని యొక్క అనుగ్రహము వలన. ఆయుస్సు ఇవ్వవలసినది పరమేశ్వరుడు. ఒక మాట చెప్తున్నాను తల్లి, మనం రుద్రం చేసేటప్పుడు, రుద్రం అంటేనే అది చేసేటప్పుడు తముష్టుహి ఊరికే వింటారు అందరూ అని కూడా చెప్తున్నాను. తముష్టుహి యస్ విషుసుధన్ వాయో విశ్వస్య క్షయతి భేషజస్య యక్ష్వా మహేసౌ మనసాయ రుద్రం నమోభిర్దేవముసురందువస్య అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తర అయం మే విశ్వభేషజోయం శివాభిమర్శన ఏతే సహస్రమయుతం పాశా మృత్యోమర్త్యాయహంతవే తాన్ యజ్ఞస్య మాయయా సర్వాన్ అవయజామహే మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాంతకః తేనాన్నేనాప్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి సదాశివోం. ఐం ఓం హ్రీం అనే 2 బీజాక్షరాలు గనక జపిస్తే నిజముగా వాళ్ళ ఊళ్ళో కూడా కరోనా లేకుండా వెళ్ళిపోతుంది. ఈ దీన్ని గనక విశ్వాసముగా ఐ ఓం హ్రీం, ఓం హ్రీం, ఈ 2 అక్షరాలు. హ్రీం అన్నది ఒక మహాత్ముడికి సింహాసనం అనేది ఇచ్చి ఇచ్చింది. సుదర్శనుడు అనే చక్రవర్తి వచ్చాడు. ఆ కేవలం హ్రీం, ఆయన చదువు విద్యాగంధమే లేనివాడు, మహావిద్యాపారంగతుడయ్యాడు. అట్లా హ్రీంకారాసన గర్భితానలసిఖాం సౌహ్క్లీం కళాం బిభ్రతీం అన్నారు అమ్మవారిని. ఆ హ్రీంకార సింహాసనములో కూర్చున్నది అన్నారు. మీకు ఇదంతా మంత్రము. అసలు హ్రీం అంటే ఏమవుతుంది, నాభి నుంచి వాయువు వస్తుందండి. హ్రీం హ్రీం అంటే బొడ్డు నుంచి పలకాలి, శరీరము శుద్ధి అవుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మామూలు భౌతికంగా చెప్తున్నాను, ఓం అనేది, హ్రీం అనేది, ఇవి నాభి నుంచి, నాభిమండలము నుంచి రావలసినటువంటి శబ్దములు. హ్రీం అని పైకి పలకలేడు మానవుడు, హ్రీం అనాలి. అలా పలికితే నాభీమండలము, నాడీమండలము శుద్ధి అవుతుంది, దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల మంత్రానికి గొప్పతనం ఉన్నది. ఓం హ్రీం 2 అక్షరాలు, ఏమీ దీంట్లో కష్టం లేదు, పలకలేనిదనము లేదు. ఏ భాష వాడైనా, ఏ జాతి వాడైనా, ఇది గనక ఆపద, పరమేశ్వరుణ్ణి ధ్యానము చేసి మనస్సులో ఆయన మహానుభావుడు ఒక శివపార్వతుల ఫోటో ముందు పెట్టుకుని, లేదు ఉంది, లేదు వదిలేయి, ఆకాశము సూర్యుడు కనపడతాడు కదా, ప్రతి దేశంలో సూర్యుడు కనపడని దేశము లేదు, సూర్యనారాయణ స్వామి ఆయన బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంకాలే సదా విష్ణు అన్నాడు. కాబట్టి త్రిమూర్తి స్వరూపుడు ఆయన. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదః కాలః యజుస్సోమో హ్యపాంపతి అన్నాడు ఆదిత్య హృదయంలో.
ఆ రాముడంతటి వాడు ఆ ఆదిత్య హృదయము అగస్త్యుడి ద్వారా బోధన తీసుకుని త్రిరాజమ్య శుచిర్భూత్వ ధనురాదాయ వీర్యవాన్ రావణాసురుడు వంటి భయంకరమైన 10 తలల రాక్షసుణ్ణి సంహరించాడు. ఈ క్రిమిని చంపడము పెద్ద విషయము కాదు. ఏ మానవుడు, ప్రతివాడు రాముడు కావాలి. అందువల్ల ఓం హ్రీం అనే బీజాక్షరాలు గనక ధ్యానము చేస్తే అది మహాద్భుతమైనటువంటి ఫలము లోకానికి ప్రసాదిస్తుంది. తల్లి గురుగారు, మా అమ్మాయి అమాయకంగా ఇవాళ పొద్దున ఒక ప్రశ్న అడిగింది. నాకు నిజంగా దానికి సమాధానం నేను చెప్పలేకపోయాను, బట్ మిమ్మల్ని అడుగుతున్నాను ఆ క్వశ్చన్. మా అమ్మాయి ఏం అడిగింది అంటే, ఇప్పుడు కష్ట సమయంలో ఇంత విపత్తు వచ్చిందని అందరూ కూర్చొని దేవుళ్ళకి ప్రార్థనలు చేస్తున్నారు, ఎవరు అంత దేవుడికి టైం ఇచ్చారు మమ్మీ, అందరూ ఎవరి పనులలో వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటున్నారు, ఇప్పుడు ఈ టైం వచ్చిందని ప్రతి ఒక్కళ్ళు కూర్చొని దేవుడి ముందు కూర్చొని దేవుళ్ళకి ప్రార్థనలు దేవుళ్ళకి దండాలు పెట్టేస్తున్నారు, దేవుడికి నిజంగా ఉంటుందా హెల్ప్ చేయాలని మమ్మీ అని అడిగింది. సో అమ్మాని అడుగుతోంది, ఐ రియలీ డిడ్ నో ద ఆన్సర్, సో మీరే చెప్పాలి గురువు గారు. ఇది చాలా మంచి ప్రశ్న. ఆ అమ్మాయి కాబట్టి అమాయకంగా చాలా శుద్ధమైన ప్రశ్న వేసింది. ఎందుకంటే నీకు ఆపద వచ్చినప్పుడే నమస్కారము చేస్తే రక్షిస్తాడా అంటే భగవంతుడు అద్భుతమైన సమాధానం చెప్పాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్ వ్రతం మమ అన్నాడు రామచంద్రుడు. నిన్ననే శ్రీరామనవమి చేశాం మనం. భగవంతుడి యొక్క లక్షణం ఏమిటంటే, శివుడైనా రాముడైనా ఆయన చేసే పని సకృదేవ ప్రపన్నాయ, వాడు ఆపదొచ్చినప్పుడే పెడతాడు. ఒక్కొక్కడు మహాత్ముడు వాడికి ఆపదతో సంబంధం లేదు, రోజూ పూజ చేస్తాడు. ఒక్కొక్కడు నీవు స్వామి నాకు ఈ పదవిస్తే నేను నీకు ఇన్ని టెంకాయలు కొడతా అంటాడు. వాడు బిజినెస్ మ్యాన్, వాడు బేరం ఆడుతాడు. ఆర్తః, ఒకడు దుఃఖితుడు ఉంటాడు. జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని, 4 విధాలు ఉన్నారు భక్తులు. ఆర్తుడు, వాడు దుఃఖం వచ్చినప్పుడే పలుకుతాడు, దేవుణ్ణి తలుస్తాడు. జిజ్ఞాసు, వాడికి అసలు భగవంతుడు ఉన్నాడా లేదా అని పరీక్ష కోసం తెలుసుకునేవాడు ఒకడు ఉంటాడు. అర్థార్థి అంటే వాడు ఇగో నాకు ఈ పదవి వస్తే నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతా, నీకు ఇన్ని ప్రదక్షిణాలు చేస్తాను బేరం. వాడు అక్కడ కూడా వాడు ఏం మొహమాట పడ్డాడు, వాడి జీవలక్షణం అది. అర్థార్థి, 4వ వాడు జ్ఞాని, వీడు నిరంతరము పూజ చేస్తుంటాడు. వాడికి ఎవరితో సంబంధం లే, భగవంతుడు నాకు ఇది ఇచ్చాడా. వీడు పూజ చేస్తే పక్కింటి వాడికి వచ్చింది డబ్బు, అయినా కూడా వాడికి వచ్చింది కదా అని వీడు అనుకోడు. వీడు మహాత్ముడు, జ్ఞాని, వాడి జ్ఞానము తెలుసు, అందువల్ల చేస్తూనే ఉంటాడు. ఇలా 4 విధాలు ఉంటాడు ప్రపంచంలో. ఉంటే ఎప్పుడో ఒకసారి నీవు ఆపద వచ్చినప్పుడు నువ్వు చేసినా, అందుకే వెంకటేశ్వర స్వామికి ఆపద మొక్కులవాడా గోవిందా అన్నారు. అంటే ఆపద వచ్చినప్పుడే మొక్కుతాడు వీడు, అయినా గోవిందుడిని నేను ఉన్నాను రా నీతో అన్నాడు. అసలు కొందరు చెప్తూ ఉంటారు మా దేవుడికి ఇట్లా చేశారు అందుకని నీకే ఆపద వచ్చింది అంటే, వాడు దేవుడే కాదు. అట్లా అట్లా అయిన వాడిని దేవుడనే అనరాదు. దేవుడనేవాడు నీకు నీ కర్మను బట్టి ఫలం ఇస్తాడు తప్ప, నీకు నువ్వు మొక్కలేదని అక్కడి నుంచి అట్లా తిరిగిపోయావని నీకు వెంటనే ఆపద జరిగేటట్టు చేస్తాడా దేవుడు? దేవుడు అట్లా ఉంటాడా? అట్లా ఉంటే దేవుడు గానే కాదు. అందువల్ల సర్వభూతేభ్య అభయం అన్నాడు. మనుష్యులకే కాదు, ప్రాణులకు, పశుపక్ష్యాదులకు కూడా నేను అభయమిస్తున్నాను, నేను మీకోసమే ఉన్నాను. ఆపదలో నువ్వు నమస్కారం చేసినా సరే నాయనా నీకోసం నేనున్నాను అన్నాడు. అందువల్ల భగవంతుడనే మాటకే అర్థం అది. అలా ఆపదలో కూడా అప్పుడు మొక్కినా కూడా సకృదేవ అన్నాడు. సకృత్, ఇంకో వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో కూడా ఒకటి చెప్పాడు, సకృత్ సేవయా నిత్య సేవా ఫలంత్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అన్నాడు. నేను ఎప్పుడో ఒకసారి నమస్కారం పెడతా స్వామి, నా పనులతో నేను అడావిడిగుంటాను, అయితే నువ్వు అట్లా అనుకోకుండా రోజూ నమస్కారం పెట్టేవాడికి ఎట్లా ఫలం ఇస్తావో, నాకు కూడా నేను ఎప్పుడో ఒకసారి పెట్టినా నాకు ఆ ఫలమే అన్నాడు. అంత స్వార్థపరుణ్ణి కూడా స్వామి చూస్తాడు. అందువల్ల ఏమి గురుగారు, ఆఖరి ప్రశ్న చాలా, అంటే ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకి చాలా పెద్ద ఆన్సర్ అది గురుగారు. ఇట్స్ అన్ ఎస్సే టైప్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, బట్ మీరు దాన్ని 2 వాక్యాల్లో చెప్పాల్సిందని నేను కోరుకుంటున్నాను. అదేమిటంటే, అందరూ ఏమంటున్నారంటే ఈ టైంలో నిజంగా భగవంతుడు ఉంటే ఎందుకు భగవంతుడు గుళ్ళన్ని మూసేసుకున్నాడు, ఎందుకు చర్చిలన్నీ మూసేసుకున్నారు, ఎందుకు మసీదులన్నీ మూసేశారు? భగవంతుడు అనేవాడు ఉంటే మరి అవన్నీ తెరిచే ఉండాలి కదా. భగవంతుడు ఎందుకు ప్రజల్ని దూరం పెట్టేశాడు అన్న ఒక ప్రశ్న అన్ని చోట్ల వినిపిస్తోంది. సో ఇది దీనికి పెద్ద, ఇది మీరు చెప్పేదాచుకుని నిజంగా చాలా పెద్ద ఆన్సర్ గురుగారు, బట్ నాకు మీరు చాలా చాలా సంక్షిప్తంగా చెప్తాను తల్లి. భగవంతుడు గుళ్ళల్లోనే కాదురా, ఇళ్లల్లో కూడా ఉన్నాడు, మీ హృదయంలో కూడా ఉన్నాడు అని ఒక హెచ్చరిక చేయడానికి ఆయన మనకు ఒక అవకాశం ఇచ్చాడు.
గుడికి పోతాం కదా అని ఇంట్లో పూజ చేయడు, ఇంట్లో పూజ చేస్తున్నాం కదా అని వీడు మనస్సు శుద్ధిగా పెట్టుకోడు. వీడు ముందు దురాచారములు దురాహారములు మానుకుని వీడు సవ్యముగా ఉండాలి అని ప్రకృతి దేవత ఒక హెచ్చరిక చేస్తోంది మానవుణ్ణి. నీవు శుద్ధి పాటించు, దేహో దేవాలయ ప్రోక్తః అన్నాడు, ఈ దేహమే దేవాలయం అన్నాడు. ఇలాంటి మాట ప్రపంచములో ఒక వేదధర్మమే చెప్పింది, ఎవరూ చెప్పలేదు. నీ దేహమే దేవాలయమురా, దేహో దేవాలయ ప్రోక్తః, జీవో దేవ సనాతనః. ఈ దేవుడికి శుద్ధి గల నైవేద్యములు పెట్టకుండా నానా ప్రాణిహింస చేసి నువ్వు నైవేద్యం పెడుతున్నావురా, మూర్ఖుడా ధూర్తుడా, ఇలా పెట్టకురా. నువ్వు ఇంట్లో కూర్చో, ఏ ప్రాణిని హింసించొద్దు, కొంచెమన్నా నువ్వు పాటించు అని చాలా ఉత్తమమైన మార్గము బోధించాడు. దేవుడు దూరముగా లేదు, దగ్గరయ్యాడు. దేవాలయాల తలుపులు మూయడము వల్ల దేవుడు దగ్గరయ్యాడు, దూరంగా లేదు. ఎందుకంటే నీలో ఉన్న దేవుణ్ణి చూడరా నాయన, అంతర్గతమైన అంతర్దృష్టితేత లోకములన్నీయున్ గడియలోన జయించితివి, కాని ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రులారువుర ప్రభిన్నుల జేయము, భూతకోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర. ప్రహ్లాదుడు తండ్రికి చెప్పాడు, హిరణ్యకశిపుడికి, శత్రువు శత్రువు అంటున్నావు, ఎక్కడున్నాడురా నీకు శత్రువు, లేనే లేడు. నీ లోపల చూడు, లోకమంతా జయించావు, ఇప్పుడు ఈ అంతర్గత జయము. ప్రతి మానవుడికి ఇది గొప్ప అవకాశము. ఒక భారత ప్రభుత్వమో ఒక మన ముఖ్యమంత్రి గారో ఇలాంటి వాళ్ళ ద్వారా ఇళ్లలో కూచోండి అని ఒక తపస్సును ఒక జ్ఞానాన్ని బోధిస్తున్నారు ఇప్పుడు ప్రజలకు. నీ లోపలే దేవుడు ఉన్నాడురా, ఏది పడితే అది తినొద్దు, అందరినీ హింసించే పనిచేసి నువ్వు నీ తిండి కోసం ఒకరి ప్రాణం తీయొద్దు. చిన్న మాట, వరులేయవి అనరించిన నరవరా, అప్రియము తన మనంబునకగు, తాను వరుల కవి సేయకునికి పరాజనము పరమ ధర్మ పథములకెల్లన్. మీరు అడిగినట్టే అడిగారు భారతంలో, నాయన ఇన్ని శ్లోకాలు చెప్పొద్దు, ఒక్క మాటలో చెప్పు నాకు, శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిహి అన్నాడు. ఒక్క వాక్యంలో చెప్పవయ్యా అన్నాడు. ఏమి లేదురా, నువ్వు ఇతరులకు ఏం చేస్తే సంతోషం కలుగుతుందో, ఈ నీకు ఇతరులు ఏం చేస్తే సంతోషం కలుగుతుందో అది ఇతరులకు చెయ్యి, నువ్వు ఇతరులకు ఏది చేస్తే నీకు వాళ్ళు ఏది చేస్తే బాధ కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చెయ్యొద్దు అన్నాడు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, వీడి తిండి కోసము పరప్రాణులను పీడించి తింటూ ఉన్నాడు మానవుడు. అది పరాకాష్ఠకొచ్చే ఈ స్థితి వచ్చింది, దురాహారముల వల్లనే ఈ స్థితి వచ్చింది. ఏమి సంయమనము లేదా? అన్నిటినీ చంపాలా? నీ ప్రాణం కోసం అన్నిటినీ సంహరిస్తావా? ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటున్నావు, మళ్ళీ ఉపన్యాసాలు పెట్టుకుంటున్నావు సంవత్సరానికి ఒకసారి, వీటి మీద ప్రపంచ శాంతి సదస్సును పెట్టుకొని ఆ మధ్యాహ్నము రాత్రి తిరిగేదంతా మళ్ళీ వాళ్ళు ప్రాణిహింస అయ్యే. ఏమి నీ సదస్సులకు అర్థము? శాకాహారం తినలేవా? ఆహార నియమం పాటించలేవా? మన మోడీ గారు, మన ప్రధానమంత్రి విదేశానికి వెళ్ళి అక్కడ వాళ్ల చేత కూడా పెద్ద దీంట్లో ఉపవాస వ్రతము చేయించాడు, పళ్ళే తినిపించాడు. మానవుడు అనుకుంటే సాధ్యం కానిదేముంది? అందువల్ల ప్రపంచ మానవులందరూ కూడా శాంతిని పాటించాలి, నియమాన్ని పాటించాలి. ఆ నియమము ఆహారములోను ఆచారములోను అన్నిటిలోనూ సహజముగానే వచ్చేసింది. అది ప్రపంచానికంతా మడి వచ్చింది, ఆచారం వచ్చేసింది. ఇప్పుడు ఇది రావలసినదే. అందువల్ల ఇవి పాటిస్తే తల్లి ఏమీ, ఇది పాటించాలనే నా సందేశము. ఒకే వాక్యములో చెప్తున్నాను, తలుపులు మూసేస్తే గుళ్ళు, దేవుడు దూరము కాలేదు, దేవుడు దగ్గరయ్యాడు. ఒరే, నీలోనే పరమాత్ముడున్నాడు చూసుకోరా, అట్లా ప్రతి ప్రాణిలో కూడా ఉన్నాడు నాయన, హింసించకు అని ఒక సూచన చేస్తూ ఉన్నాడు. అహింస పరమో ధర్మ అనే సూత్రం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భగవంతుడు. గురుగారు, అవధాన సరస్వతి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారితో ఇంతసేపు మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. అయితే నాకు ఇంకొక చిన్న స్వార్థం ఉంది గురుగారు. మిమ్మల్ని ఎంతో పెద్ద పెద్ద పండితులు, ఉద్దండ పిండాలు వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళందరూ మిమ్మల్ని ప్రశ్నలు వేసి మీ ద్వారా చాలా జ్ఞానాన్ని సంపాదించారు, ఎన్నో పద్యాలు మీ నోట వచ్చాయి. ఇప్పుడు నేను కూడా ఒక ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను, మీరేమైనా చెప్పండి. నాకు అది చాలా ఒక అదృష్టంగా భావిస్తాను. మీరు నిజంగా దానికి మీరు ఒక, మీరు సీత పద్యం కావచ్చు, లేకపోతే మీరు ఏదన్నా పర్లేదు, దత్తపది ఐదు పదాలు గురువు గారు. కేసీఆర్ మోదీ, వైద్యులు పోలీసులు, కేసీఆర్ మోదీ, వైద్యులు పోలీసులు, మీడియా, ఐదు పదాలు చెప్పారు. నేను ఒకటి పదం కలుపుతున్నాను, పారిశుద్ధ్య కార్మికులు. ఇవాళ పరిశుద్ధి చేస్తున్న వాళ్ళు కూడా మహాత్ములు, వాళ్ళు గనక శుద్ధి చేయక
లేకపోతే ఎంత మాలిన్యము పేరుకుంటుంది ప్రపంచంలో. వాళ్ళు కూడా మహాత్ములు ఉన్నారు ఇందులో. ఈ ఆరు పదాలతో ఒక వెరీ మోటివేషనల్ పద్యం కావాలి గురుగారు నాకు. అంటే జనాల్లో నిజంగా ఒక హోప్ క్రియేట్ చేసి, మనకేమీ కాదు, ఈ కరోనాను మనం ఎట్టి పరిస్థితుల్లో పారద్రోలుతాం, దీన్ని డిఫీట్ చేసి తీరుతాం అనే ఒక ఆశాభావం. చేసే యజ్ఞము జగతికై కేసియారు. యజ్ఞము అంటే కాంతి, దీపము, ఇందాకే మాట్లాడుకున్నాం. కాబట్టి యజ్ఞము లోకం కోసమే, జగత్తు కోసమే చేశాడు ఆయన. చేసే యజ్ఞము జగతికై కేసియారు. మోదీ లోకైక నేతయై మోదమిచ్చే మోదీ లోకైక నేత మోదమందే. మోదీ ఇవాళ ప్రపంచమంతా కూడా ఇలాంటి నాయకుడు ఉండాలి అని, ప్రతి నాయకుడు కూడా, ప్రజలే కాదు నాయకులు, ఆయా దేశాధ్యక్షులు కూడా ఏం చేశాడు రా మోడీ అసలు ఇలా మనం మన దేశంలో చేసి అని అలా ఆశపడుతున్నారు. చెయ్యలేకపోవచ్చు అనేక కారణాల వల్ల. భారతదేశం వేరు, ఇతర దేశాలు వేరు. అందువల్ల మోదీ లోకైక, నేను దేశైక అనడం లేదు, లోకైక నేత ఆమోదమయ్యే. అలాంటి లోకైక నేతగా అతను సంతోషాన్ని, ఆమోదాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నాడు మనకు. వైద్యులశ్వని దేవతల్ వరములిడిరి. వైద్యులు అశ్వని దేవతల్, అశ్వని దేవతలు అని ఎందుకంటున్నానంటే అశ్వని దేవతలు వాళ్ళు దేవ వైద్యులు. వాళ్ళు తీసెయ్యలేని రోగము లేదు. ఏ రోగమునైనా క్షణాల్లో వాళ్ళు ఇలా పట్టుకోగానే రోగం మాయమైపోతుందట. అటువంటి శక్తి మన వైద్యులకందరికీ కూడా ఆ అనుగ్రహము రావాలి. ఇప్పటికే ఉన్నది వాళ్ళ ప్రతిభా విశేషాల చేత. ఇంకా దైవానుగ్రహము కూడా రావాలి వాళ్ళకని ఆశీర్వదిస్తూ ఆ మాట చెబుతున్నాను. వైద్యులశ్వని దేవతల్ వరములిడిరి. లెండు పో పొండు గృహముల లెండు పొండని ఇళ్ళ పోలీసులైరి. బయట కనపడితే లెండి పోండి, ఇళ్లకు పోండి అని వాళ్లకు వాళ్లకు ఒక యోగాన్ని, గృహయోగాన్ని కలిగిస్తూ ఉన్నారు పోలీసులు రక్షణ బాధ్యతను స్వీకరించి. శుద్ధి కార్మిక తత్వము శుద్ధి కార్మికులెల్ల ప్రసిద్ధులైరి. మహాత్ములు వాళ్ళందరూ ప్రసిద్ధులై మనకు క్షేమాన్ని, లాభాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఇందరిని ఇందరిని మీడియా ఇందరిని చేర్చి మేలుగూర్చే. వీళ్ళందరూ ఎంత గొప్పగా అయినా చేయొచ్చు, ఇలా చేస్తున్నారయ్యా అని తీసుకెళ్లవలసింది మీడియా. అందువల్ల ఇంతమందిని కూడా, ఎందుకంటే షట్పది భ్రమరాంబాదేవి శక్తిపీఠము, శ్రీశైలం భ్రమరాంబికాదేవి, భ్రమర అంబిక అంటే ఆ షట్ పదములు, ఆరు పదములు కలిగినది. అలాంటి పద్యం చెప్పాను నేను, ఆరు పాదాలతో ఈ షట్పది, ఆరు పదములు కలిగినటువంటి ఈ భ్రమరాంబాదేవి శక్తిపీఠము, శక్తిస్వరూపిణి. లోకములో ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కరోనా అన్నటువంటి క్రిమిని సంహరించుగాక. అందరికీ ఆనందమును ప్రపంచమునకంతా, భూమండలమునకంతా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. అందుకే ఈ లోకమంతా కూడా శుభముగా ఉండాలి, అన్ని దేశాలు బాగుండాలి, ప్రజలందరూ కూడా ఆనందముగా ఉండాలి, అందరూ దీర్ఘాయుష్మంతులై ఉండాలి. జయోస్తు. ధన్యవాదాలు గురుగారు.